గుడ్ మార్నింగ్ చింటూ. ఇలా పిల్లలంతా నీతో మాట్లాడాలని చూస్తూ ఉన్నారు. టిఫిన్ చేసి వచ్చావా? గుడ్ మార్నింగ్ టీచర్. టిఫిన్ తినే వస్తున్నాను టీచర్. రా ఇలా కూర్చో, నీకోసం ఈ చిన్న కుర్చీ వేస్తున్నా, కూర్చో. అలాగే టీచర్. అబ్బా కుర్చీ తాకింది టీచర్. అబ్బా అయ్యో సారీ చింటూ, నేను చూడకుండా కుర్చీ తాకించా, సారీ చింటూ. పర్లేదు టీచర్, కొంచెం నొప్పి అంతే. అవును సారీ అన్నారెందుకు టీచర్? సారీ అంటే ఏమిటి? నొప్పి లేదుగా అమ్మయ్యా. సారీ అంటే ఏమిటి అని అడిగావు కదా. ఏదైనా తప్పు చేసినప్పుడు పొరపాటున మన వల్ల ఎవరికైనా నొప్పి కలిగించినప్పుడు సారీ అని చెప్పాలి. ఓ మీరు నా కాలికి తాకించారు కదా, అందుకే సారీ అని చెప్పారా? అవును చిట్టు, మన వల్ల ఏదైనా సరే తప్పు జరిగినప్పుడు సారీ చెప్పాలి. ఒక్కోసారి చేయి కానీ కాలు కానీ ఎవరికైనా బలంగా తాకినప్పుడు అప్పుడు కూడా సారీ చెప్పాలి. అంటే మనము ఆడుకుంటున్నప్పుడు మన ఫ్రెండ్స్ని ఒక్కసారి నెట్టేస్తాము, కిందికి తోసేస్తాము, అప్పుడు కూడా చెప్పాలా టీచర్? చెప్పాలి కదా, కింద పడితే దెబ్బ తాకుతుంది, నొప్పి లేస్తుంది కదా. అయినా అలా సరదాకి కూడా చేయొద్దు. అవును అప్పుడప్పుడు డుంబు అంటాడు. అబ్బా నొప్పి లేచింది అని కొన్నిసార్లు చూసుకోకుండా ఎవరినైనా రాసుకుంటూ వెళ్తాం, అప్పుడు కూడా సారీ చెప్పాలి. అవునవును చాలాసార్లు అలా చేసేస్తుంటాం కూడా. మొన్న గుడి దగ్గర ప్రసాదం పెడుతుంటే తోసుకుంటూ వెళ్ళి తీసుకున్నా. అలా చెయ్యకూడదు కదా. అవును అలా చేయొద్దు. ఈసారి వాళ్ళు కనిపిస్తే సారీ చెప్పు, మళ్ళీ అలా చేయనని కూడా చెప్పు. చెప్తాను చెప్తాను, మన ఊరి వాళ్ళే కదా, తప్పకుండా సారీ చెప్తాను టీచర్. కొన్నిసార్లు ఏదైనా చేయవలసిన పనిని చేయకుండా ఉంటా కూడా సారీ చెప్పాలి. సారీ ఈ పని చెయ్యలేదు అని అనాలి. అరే నేను అప్పుడప్పుడు అమ్మ చెప్పిన పని చెయ్యను. ఓ అయితే సారీ చెప్పాలి అమ్మకి. ఇంతకీ సారీ అంటే నన్ను క్షమించు అన్నట్లా టీచర్? అవును చింటూ, క్షమించు అనడాన్నే ఇంగ్లీష్లో సారీ అంటారు. ఇది మర్యాదపూర్వకమైన ప్రవర్తన. మన ప్రవర్తనలో లోపాన్ని సరిచేసుకోవడం అన్నట్లు. ఇతరులకు మన వల్ల బాధ కలగకూడదు. ఒకవేళ తెలియక బాధ కలిగించినా, ఏదైనా పొరపాటు చేసినా సారీ చెప్పడము అలవాటు చేసుకోవాలి. పిల్లలు మీరంతా కూడా ఈ అలవాటు చేసుకోవాలి. నిజం టీచర్, ఇలాంటి అలవాటు చేసుకుంటే మన ప్రవర్తనను సరి చేసుకోవచ్చు. నేను ఇప్పటి నుంచి ఎవరికీ బాధ కలిగించను, చెప్పిన పని తప్పకుండా చేస్తాను. ఒకవేళ చేయకపోతే సారీ చెప్తాను. తర్వాతైనా ఆ పనిని చేస్తాను. పొరపాటున బాధ కలిగిస్తే సారీ చెప్తాను, మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా చూస్తాను.
వెరీ గుడ్ చింటు. ఇక మనము పిల్లలకు కొన్ని ఆటలు పాటలు నేర్పిద్దాం, సరేనా? అలాగే టీచర్.